జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైడ్రా విధి విధానాలపై కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో 99లోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది హైకోర్టు. జన్వాడలోని ఫామ్ హౌస్ ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధి అని చెప్పారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని అన్నారు. తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్ కు హైడ్రా వెళ్లిందని చెప్పారు. అయితే హైడ్రా పరిమితులు, అధికారాలేంటో చెప్పాలని ఆదేశించింది హైకోర్టు. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ ఫామ్ హౌస్ తాను చూసొచ్చానని చెప్పారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడు వెళ్లి డ్రోన్ ఎగరేస్తే కేసులు పెట్టారని అన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు ఫామ్ హౌస్ లేదని ఆయన చెప్తే నమ్మేవాళ్లెవరు అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు మా పీసీసీ ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్ తో తీస్తే ఆయన అరెస్ట్ చేసిండు. మూడు అంతస్తుల భవనం కట్టుకున్నాం. నాకు ఫామ్ హౌస్ లేదు. నా ముత్తిరెడ్డికున్న ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని ఉన్నాను. దాన్ని బఫర్ జోన్ ఫామ్ హౌస్ ఉంటే నేనే దగ్గరుండి కూర్చివేయిస్తా అంటున్నాను. ఆయనకు నాకు లేదు అంటున్నాను. ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైపు కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది. పొంగులేడి ఫామ్ హౌస్ ఏపీఎల్ పరిధిలో ఉందంట. అదేందో నాకు తెలియదు. మరి ఓ రెండు మినిస్టర్ ఉన్నాయి బహుశా ఆయన ఉండేదే.